మిత్రులందరికి చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ రైట్ సైడ్ కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దీనిపైన వచ్చే బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవుతుంది. వెల్కమ్ టు గాట్ ఎంప్లాయ్ న్యూస్. ప్రభుత్వ స్కూళ్ల పరిరక్షణకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం నాడు భారీ ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమం జరిగింది. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రధానంగా ఐఆర్, పిఆర్సి, సిపిఎస్, ఈహెచ్ఎస్, 398 టీచర్ల సమస్యలు, పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలని, పదోన్నతులు కల్పించాలని, పండిట్లు, పీఈటీల అప్గ్రేడేషన్ పరిష్కరించాలని, బదిలీలు చేపట్టాలని, అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కేజీ క్లాసులు ప్రారంభించాలని వారు కోరారు. తెలంగాణ ఆవిర్భవించి 5 ఏళ్లు ముగిసిన ప్రజలు కోరుకుంటున్న విద్యను అందించలేకపోతున్నామని వారు విమర్శించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని సంస్కరించాల్సి ఉందని, ముఖ్యంగా ప్రాథమిక విద్యపై కేంద్రీకరించాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ విద్య క్లాసులు ప్రారంభించాలని వారు కోరారు. మండలాన్ని యూనిట్గా చేసుకుని ఎంపిక చేసిన పాఠశాలలను మోడల్ స్కూల్గా మార్చాలని, అందులో సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని ఏర్పాటు చేసి వాటిని సెమీ రెసిడెన్షియల్ పద్ధతిలో అల్పాహారం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, సాయంత్రం చిరు ఆహారం అందించాలని సూచించారు. రాష్ట్రంలో పేటరేగిపోతున్న విద్యారంగం కార్పొరేటీకరణను నివారించాలని, విద్యా వ్యాపారాన్ని అరికట్టి కేరళ తరహా ప్రభుత్వాన్ని అమలు చేయాలని, సామాజిక భాగస్వామ్యాన్ని పెంచాలని అన్నారు. కొఠారి కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉపాధ్యాయుల వృత్తి గౌరవం పెంపొందించేలా వేతన స్కేళ్లు ఉండాలని, ఉమ్మడి రాష్ట్రంలో రీగ్రూపింగ్ స్కేళ్లు, 9వ పీఆర్సీలో మెరుగైన స్కేళ్లు, అప్రెంటిస్ విధానం రద్దు, స్పెషల్ విద్యా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత సాధించడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు.